డిస్టెన్స్ పాటిస్తూ వాళ్ళు కూర్చునేలాగా పెట్టండి. కరెక్ట్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యేలా చేసుకుంటే మనకి గ్రామ వ్యవస్థ స్ట్రెంగ్ అవుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా విలేజ్ వార్ సెక్రటరీ నుంచే నడుస్తున్నాయి. మీకు తెలుసు, ఇట్ హెస్ బికమ్ మోడల్ పాయింట్ ఫర్ ఆల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కటింగ్ ఎడ్జ్ లెవెల్. అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క సర్వీస్ డెలివరీ కూడా మీకు విలేజ్ వార్ సెక్రటరీ కూడా జరగాలి. అప్లికేషన్ అంటే పెడతారు, ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్స్లో జరుగుతుంది, మళ్ళీ సర్వీస్ డెలివరీ అక్కడే జరుగుతుంది. మీకు ప్రొసీడింగ్స్ కానీ శాంక్షన్ లెటర్స్ కానీ కూడా అక్కడే ప్రింట్ చేసి గ్రామంలో డోర్ డెలివరీ అనేది కాన్సెప్ట్ అందరికీ ఇప్పటికీ అవగాహన వచ్చిందండి. జిల్లాలో 665 సచివాలయాలు కూడా పనిచేస్తున్నాయి, కానీ ఈ ఖాళీల వల్ల కొన్ని చోట్ల వర్క్ పూర్తిగా జరగట్లేదనే కనిపిస్తుంది. అది క్లోజ్ చేసుకుంటాము. ఈ వేకెన్సీస్ తగ్గట్టుగా అప్లికేషన్ కూడా వచ్చాయి. దాదాపు 54,000 క్యాండిడేట్స్ ఆ రోజు ఎక్కగలుగుతున్నారు. ఇందులో మెయిన్ ఈవెంట్ 20th సండే ఫస్ట్ డే ఫస్ట్ సెషన్. 20,000 మంది ఎగ్జామ్ రాసేది ఆ రోజు. ఆ రోజు ఫస్ట్ సెషన్కి మనం ప్రిపేర్డ్గా ఉంటే తర్వాత అన్ని సెషన్స్ కూడా తక్కువ మెంబర్స్ కాబట్టి ఈజీగా అయిపోతుంది. అవుతున్నారు, మీ అందరికీ ఇప్పటికే డ్యూటీ అలాట్మెంట్స్ ఇచ్చున్నాం. ఏం చేయాలనేది అవగాహన ఉండాలి. ఆల్రెడీ ముందు కూడా మీరు నిర్వర్తించారు కాదు, అప్పుడు ఎంత చేస్తుంటారో వర్క్ దానికి ఈక్వల్గానే ఇప్పుడు కూడా చేయాలి. మెంబర్స్ తక్కువ ఉన్నప్పటికీ ప్రిపరేషన్ మాత్రం సేమ్ ఉంటుంది. సేమ్ అమౌంట్ ఆఫ్ మూమెంట్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ ప్రికాషన్స్. ఎక్కడ థర్మల్ స్క్రీనింగ్ ముందుగానే వచ్చిన వాళ్ళందరికీ అక్కడ చేసుకోవడం అవసరమైతే, ఈవెన్ సిమ్టమేటిక్ వాళ్ళు ఉన్నారు అని తెలిస్తే వాళ్ళకి సెపరేట్ రూమ్ పెట్టి ఎగ్జామ్ పెట్టించాలి. టీచర్స్ ఇన్విజిలేటర్స్ మీరందరూ కూడా వారి వారి వ్యక్తిగత జాగ్రత్త కూడా జాగ్రత్త చూసుకోవాలి. రూమ్స్లో ఎక్కడా కూడా 24 మించి క్యాండిడేట్స్ ఉండకూడదు. ఒక బెంచ్కి ఒకరినే పెట్టుకోగలిగితే బెటరు, పెద్ద బెంచెస్ ఉన్నాయంటే 2, అందుకనే ఎక్కువ క్యాండిడేట్స్ ఉండకూడదు. వచ్చిన వాళ్ళందరికీ ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం ఇచ్చుంటాం, వాళ్ళకి కూడా అవగాహన కల్పించుంటాం. కాబట్టి ఒక 1 అవర్ ముందు క్యాండిడేట్స్ వచ్చేలాగా వాటిని స్క్రీన్ చేసుకొని లోపల పంపించి ఎగ్జామ్ పూర్తి చేసుకొని మళ్ళీ బయటకు పంపించే వరకు జాగ్రత్తగా చూడాలి. ఈ ట్రావెల్ మెయిన్ నెల్లూరు అర్బన్కే ఎక్కువ మంది వస్తారు. ఈ చుట్టుపక్కలనే వెహికల్ మూమెంట్ బస్ మూమెంట్ ఇవన్నీ చూసుకొని క్యాండిడేట్స్ అంతా 20th సెప్టెంబర్ వరకు మీ రెగ్యులర్ కోవిడ్ డ్యూటీ కూడా చేయండి. ఆ రోజు ఈ పరీక్ష ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టి వచ్చే వాళ్ళకి కావాల్సిన అకౌంట్లు చేయడం, సెంటర్స్ ట్రైనింగ్ వాళ్ళు చూసుకోవాలి. ఎన్ని సెంటర్స్? 7. సో సెంటర్కి ఫస్ట్ సెంటర్ పెట్టుకోవచ్చు. పూర్తి స్థాయిలో అందరికీ మాస్క్ వేసుకున్నారు, హ్యాండ్ శానిటైజర్లు వాడారు అనే విషయాన్ని వాళ్ళు ఎన్షూర్ చేయాలి. ప్రతి ఒక్కరు క్యాండిడేట్స్ కానీ ఇన్విజిలేటర్స్ కానీ సపోర్టింగ్ స్టాఫ్ కానీ అందరూ కూడా. సో ఎక్కడైనా క్యాంపు చెప్పకపోతే దీస్ టూ పీపుల్ విల్ బి హెల్ప్ రెస్పాన్సిబుల్. సిమిలర్లీ క్యాండిడేట్స్ అంతా ఒక 1/2 అవర్ టు 1 అవర్ ముందే రిపోర్ట్ చేయాలి. ఇన్సాన్ని లేట్ అయితే దాన్ని ఇవ్వకండి, ఎందుకంటే మనం ముందు అది స్క్రీన్ చేసి పంపించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని లోపలికి అలౌ చేయకండి. సిమ్టమ్స్ ఉండి ఒక ఎగ్జామ్ వేయడానికి వచ్చి ఉంటే మనం సపరేట్గా హ్యాండిల్ చేసి వేరే రూమ్కి తీసుకెళ్ళాలి. డోంట్ అలౌ దెమ్ టు మిక్స్ విత్ అదర్స్. మనం రావద్దని ముందు చెప్తాం, అయినప్పటికీ ఎవరైనా రావచ్చు వాళ్ళకి, ఎందుకంటే ఉద్యోగం కాబట్టి చెప్పలేము అప్పటికప్పుడు. సో లాస్ట్ మినిట్లో సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు వస్తే డోంట్ అలౌ హిమ్ ఆర్ టు మింగిల్ విత్ అదర్స్. ట్రీట్ దెమ్ సెపరేట్లీ ఇన్ ఐసోలేటెడ్ మ్యానర్ టు డిఫరెంట్ రూమ్. ఆ రూమ్ వరకు పీపీఈ కిట్లో ఉండాలి ఇన్విజిలేటర్. ఇన్విజిలేటర్ కూడా పీపీఈ కిట్లో ఉండాలి ఎవ్రీ లెవెల్. అండ్ కోవిడ్ ప్రికాషన్స్ ఆర్ ఫాలోడ్ ప్రాపర్లీ.
కాలేజ్ సెక్రటేరియట్ ఖాళీలన్నీ భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేశాము. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పూర్తి పారదర్శకతతో ఈ పరీక్షలు నిర్వహించబడతాయి. ఇప్పటికీ 54,169 మంది క్యాండిడేట్స్ మనకి అప్లై చేస్తున్నారు. వీరందరూ కూడా సజావుగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 165 లొకేషన్స్లో సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీరందరికీ కూడా పరీక్షా కేంద్రాల్లో శానిటైజేషన్ కానీ అక్కడ కోవిడ్ నిబంధనలు కానీ రిస్కింగ్ మాస్క్ శానిటైజర్ ఇవన్నీ పెట్టుకుంటూ ఎగ్జామ్స్ విత్ సోషల్ డిస్టెన్సింగ్ అనేది చేయడం జరుగుతుంది. వారికి రవాణా సదుపాయాలు కానీ బస్టాప్స్లోనూ బస్సెస్లో కూడా ఈ సామాజిక దూరం పాటిస్తూ క్యాండిడేట్స్ అందరూ ఒక 1 అవర్ ముందుగానే ఎగ్జామ్కి రావాల్సిందిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. అక్కడ థర్మల్ స్క్రీనింగు శానిటైజేషను ఈ కోవిడ్ టెస్టులు కూడా పెడుతున్నాము. వారంతా సిమ్టమ్స్ లేని వారు ఎగ్జామ్కి రావాలి. ఎవరైనా సిమ్టమ్స్ ఉంటే వారు డ్రాప్ అవ్వాలి. అక్కడ ఎగ్జామ్లో టైం టు టైమ్ శానిటైజేషన్ కూడా చేసుకుంటూ ఈ సెంటర్ సూపర్వైజర్సు స్పెషల్ ఆఫీసర్సు జాయింట్ కస్టోడియన్సు రూట్ ఆఫీసర్సు వీరందరికీ కూడా ఈవేళ మార్గనిర్దేశకాలు ఇవ్వడం జరిగింది. వారికి ఒక 1 వీక్ పాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మొత్తం అన్ని రకాలుగా జిల్లాలో ఫస్ట్ డే అంటే సండే 20వ తారీఖు సెప్టెంబరు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫస్ట్ డే సెషన్లో వస్తున్నారు. 28,000 వరకు ఉన్నారు. ఆ రోజు ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే ఈ వారం రోజుల పాటు 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. ఈ పరీక్షల దృష్ట్యా ఊర్లో మిగతా మూమెంట్స్ అన్నీ కూడా రిస్ట్రిక్టెడ్గా ఉంటాయి. అలాగే కోవిడ్ దృష్ట్యా కూడా మరిన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదేమైనా జిల్లాలో ఈ పరీక్షలన్నీ కూడా సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం. దీనికి సంబంధించిన కంట్రోల్ రూమ్ కూడా రేపటి నుంచి ఆపరేషన్లోకి వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ దీన్ని గమనించి ఈ ఏర్పాట్లన్నీ వినియోగించుకోవాల్సిందిగాను, ఒకవేళ బయట జిల్లాల నుంచి బయట ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చినట్లయితే వారికి నైట్ స్టే చేయడానికి హాస్టల్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఎగ్జామ్ సంబంధించిన హాల్ టికెట్తో ఈ సర్వీసెస్ అన్నీ కూడా వారు పొందొచ్చు. ముఖ్యంగా కోవిడ్ దృష్ట్యా వాళ్ళు వ్యక్తిగత ఆరోగ్యాన్ని భద్రతని చూసుకుంటూ ఈ పరీక్షల్ని అటెండ్ కావాల్సిందిగాను పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వారికి ఎవరికైనా సందేహాలు ఉన్నా కూడా ఆ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయవచ్చు. ఆ నెంబర్ కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. పబ్లిక్ అందరూ దీన్ని వినియోగించుకొని ఎగ్జామ్స్ని సజావుగా నిర్వహించవలసిందిగా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది.